ఎస్పెషల్లీ మన భారతదేశంలో ముఖ్యంగా పదుల సంఖ్యలో కేసులు రిపోర్ట్ అవడం చూస్తున్నాం. నిన్నటి వరకు సుమారు 37 కేసులు పైగా రిపోర్ట్ అయింది. అలాగనే మన దేశంలో కూడా ఎస్పెషల్లీ కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, అలాగనే కొన్ని ఈశాన్య రాష్ట్రాలు, మన పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా 2 డేస్ బ్యాక్ ఒక ఒమిక్రాన్ పాజిటివ్ కేసు రావడం జరిగింది. మనం ఆ రోజే చెప్పుకున్నాం, ఎప్పుడైనా సరే ఈ కేసులు వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ మీద ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ, వాళ్ళకి ఎన్ని రకాల స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించినప్పటికీ డెఫినెట్గా ఈ కేసులు రిపోర్ట్ అవటాన్ని మనం మన దేశంలోని అన్ని రాష్ట్రాల్లో, అన్ని నగరాల్లో కూడా చూస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక మొట్టమొదటిసారి 2 ఇంపోర్టెడ్ ఒమిక్రాన్ పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరిగింది. అంటే ఈ ఇద్దరు ఎవరైతే ఒమిక్రాన్ పాజిటివ్గా మన తెలంగాణ రాష్ట్రంలో ఎయిర్పోర్ట్ ద్వారా వచ్చిన వాళ్ళని గుర్తించామో, వాళ్ళు నిన్న రాత్రి మన జీనోమ్ సీక్వెన్సింగ్లో వాళ్ళు ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక 24 సంవత్సరాల ఫిమేల్ ఎవరైతే కెన్యా నేషనాలిటీ ఉందో వారు మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 12వ తారీఖు రావడం జరిగింది. అదే రోజు శాంపిల్ని ఎయిర్పోర్ట్లో కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ కెన్యా వచ్చేసి మనకి ఎట్ రిస్క్ కంట్రీ కాదు, అంటే నాన్ రిస్క్ కంట్రీస్లో మేము ర్యాండమ్గా 2% శాంపిల్స్ కలెక్ట్ చేస్తుంటాం. దానిలో భాగంగా వీరి శాంపిల్ని మనం కలెక్ట్ చేసేసి జీనోమ్ సీక్వెన్స్ కోసం పంపించడం జరిగింది. మనకి నిన్న సాయంత్రం రాత్రికి ఇది పాజిటివ్గా రావడం జరిగింది. వీరిని ఇమీడియట్గా టోలీ చౌకి ఈ మోదీపట్నం ఏరియాలో వాళ్ళ అడ్రస్ని ట్రేస్ చేశాం. ఇమీడియట్గా వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని పోలీస్ వారి సహకారంతో మన టీమ్స్ గచ్చిబౌలిలో పెట్టేసేసి ట్రీట్మెంట్ అందించడం జరుగుతున్నది. వారికి సంబంధించి ఇద్దరు ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ కాంటాక్ట్స్, ఎందుకంటే హార్డ్లీ వాళ్ళు ఆమె 28 మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 12వ తారీఖు, ఓకే, సో ఇమీడియట్గా 2 డేస్లో వాళ్ళు ఆమె ఓన్లీ క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరితో కాంటాక్ట్లో ఉంది. ఆ ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేసినాం. ఒకళ్ళు 33 ఇయర్స్ వారి అంకుల్, తర్వాత వాళ్ళ ఫాదరు 17 ఇయర్స్, వాళ్ళిద్దరిని కూడా ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసినాం. వాళ్ళ శాంపిల్స్ కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం పంపించడం జరిగింది. ఒకవేళ వారికి కూడా పాజిటివ్ వస్తే జీనోమ్ సీక్వెన్స్కి పంపించడం జరుగుతుంది. ఇకపోతే ఇంకొక 23 సంవత్సరాల సోమాలియా నేషనాలిటీ, అంటే సోమాలియా జాతీయత కలిగి ఉన్న ఒక వ్యక్తి ఈ 12వ తారీఖు డిసెంబర్ మళ్ళీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రాన్సిట్ ద్వారా మనకి రావడం జరిగింది. సో వారికి కూడా అక్కడ పరీక్షలు నిర్వహించాం, తర్వాత వారిని ఎలవ్ చేయడం జరిగింది. నాన్ రిస్క్ కంట్రీ నుంచి వచ్చారు కాబట్టి వారి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి పరీక్షల్లో కూడా నిన్న సాయంత్రం మనకి జీనోమ్ సీక్వెన్స్ ఒమిక్రాన్ వేరియంట్కి పాజిటివ్గా రావడం జరిగింది. ఇతను కూడా టోలీ చౌకి మెహదీపట్నం ఏరియాకి చెందిన వ్యక్తి, ఇతను అక్కడ ఉండే వ్యక్తి. ఇతను వచ్చేసేసి ఇతని ట్రేసింగ్ వచ్చేసేసి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేస్తున్నాం అతను వేరియబుల్స్ అన్నీ కూడా. సో మేబీ వచ్చే 1-2 అవర్స్లో వారిని కూడా ఐడెంటిఫై చేసి వారిని కూడా టీమ్స్ ఐసోలేషన్ మన సెంట్రైజ్ ఉందో అక్కడ తరలిస్తాం. వాళ్ళ కాంట్రాక్ట్స్ ఎవరినాయో వాళ్ళకి కూడా మనం పరీక్షలు చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగనే ఒక 3వ వ్యక్తి మన రాష్ట్రంలో కానీ లేకపోతే మన నగరంలో కానీ ఎంటర్ కాలేదు. ఒక 7 సంవత్సరాల బాలుడు, వీరిది నేటివ్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఇమీడియట్గా మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత శాంపిల్స్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా కోల్కతా వెళ్ళటం జరిగింది మన డొమెస్టిక్ ఫ్లైట్ ద్వారా, ఓకే. సో ఆ వ్యక్తి, అంటే ఇతను పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పశ్చిమ బెంగాల్కు చెందిన వ్యక్తి. అంటే వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఈ బాబు వచ్చాడు. ఆ బాబుకి తర్వాత నిన్న సాయంత్రం వచ్చిన రిపోర్ట్స్లో కూడా అతను పాజిటివ్ రావడం జరిగింది. బట్ అదే రోజు ఇమీడియట్గా ఇంటర్నేషనల్ ఫ్లైట్ దిగిన తర్వాత డొమెస్టిక్ ఫ్లైట్లో వాళ్ళు కోల్కతా వెళ్ళడం జరిగింది. దీన్ని మన గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అండ్ వాళ్ళ హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతుందో వెస్ట్ బెంగాల్ వారి డిపార్ట్మెంటు వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫామ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఈ కాంటాక్ట్ ట్రేసింగ్ కానివ్వండి, ఆ ట్రావెల్ హిస్టరీ అంతా కూడా దాన్ని వాళ్ళు వెస్ట్ బెంగాల్ వైద్య ఆరోగ్య శాఖ వాళ్ళు చూస్తున్నారు. సో ఈ విధంగా ఎస్పెషల్లీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కేవలం ఒక 2 ఇంపోర్టెడ్ కేసెస్ మాత్రమే రావడం జరిగింది. అండ్ దీంతోపాటు రెగ్యులర్గా మన కమ్యూనిటీలో ఉన్న కొంతమంది నుంచి, అంటే ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇంతవరకు కూడా మన ఇండిజీనియస్, అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఎక్కడ కూడా మన వ్యక్తులకి ఈ ఒమిక్రాన్ సోకినట్లు కానీ లేదా పాజిటివ్ వచ్చినట్లు కానీ ఎక్కడ కూడా ఎలాంటి దాఖలాలు లేవు.
ఎందుకంటే మనం ఆల్మోస్ట్ ఒక 5% ఆఫ్ పాజిటివ్ శాంపిల్స్ మనం ప్రతిరోజు రిపోర్ట్ ఏదైతే అవుతున్నాయో వాటి అన్నిటిలో కూడా మనం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకి, ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం ఆందోళనకు గురి కావాల్సిన అవసరం కానీ లేకపోతే ఎక్కడికి పరుగులు పెట్టాల్సిన అవసరం లేకపోయినప్పటికీ మనం అందరం కూడా కలిసికట్టుగా పూర్తిగా అప్రమత్తతో జాగ్రత్తతో ఉండాల్సిన సమయం. ఎందుకంటే మనం అందరం ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే అన్ని మనతో పాటు అన్ని దేశాలు కూడా ఎదురు చూస్తాయి. ఒక్కో దేశంలో ఒక్కో టైంలో, ఒక్కో దేశంలోనే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో టైంలో ఇవి ప్రవేశిస్తుంటాయి. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, అజాగ్రత్త వద్దు అప్రమత్తతే ముద్దు అని చెప్పేసి. సో మనం జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా తప్పకుండా కూడా ఈ ఒమిక్రాన్ ఇంకా ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మా వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు హరీష్ రావు గారు నిన్న దీనికి సంబంధించి కూలంకషంగా ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పైగా డిస్కస్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా ఈ సర్వేలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, ఇంకా ఫర్దర్గా కమ్యూనిటీలో స్ప్రెడ్ కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగనే టెస్టులు ఇప్పుడు 40,000 చేస్తున్నాం, ఇంకా 50 నుంచి 60,000 పైగా మనం పరీక్షలు పెంచుకోవాలి అండ్ పెంచుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ టెస్టులు పెంచుకోవాలంటే ప్రజల సహకారం ముఖ్యం. ఎవరైతే లక్షణాలు కలిగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. వీటితో పాటు హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఏదైతే ఉందో బెడ్స్ పరంగా కానివ్వండి, ఎస్పెషల్లీ ప్రభుత్వ హాస్పిటల్స్లో అన్ని చోట్ల కూడా బెడ్స్ అన్నిటి కూడా సిద్ధం చేసుకొని ఉండటం జరిగింది. అండ్ కిట్స్, హోమ్ ఐసోలేషన్ కిట్స్ కూడా, ఎందుకంటే ఇవన్నీ కూడా మైల్డ్ సిమ్టమ్స్తో వస్తున్నాయి కాబట్టి ఈ మైల్డ్ సిమ్టమ్స్ని మనం ట్రీట్ చేయాలంటే హోమ్ ఐసోలేషన్ కిట్స్ మాక్సిమం మనకి యూటిలైజ్ అవుతాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా వేలాది కిట్స్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ సిద్ధం చేసి పెట్టుకుంటుంది. అలాగని ఆక్సిజన్ అవసరం లేనప్పటికీ ఆక్సిజన్ సంబంధించి సుమారు 550 మెట్రిక్ టన్నులకు పైగా మన సొంత సామర్థ్యానికి మనం చేరుకోబోతున్నాం. దానికి సంబంధించి కూడా అన్ని రకాలుగా సిద్ధం చేసుకోవటం జరుగుతున్నది. సో అలాగనే మన వైద్య ఆరోగ్య శాఖలోని సిబ్బంది మళ్ళీ కింద స్థాయి నుంచి ఆశాలు, ఏఎన్ఎంల దగ్గర నుంచి పిఎస్సీ వైద్య స్థాయి సిబ్బంది, అలాగనే హాస్పిటల్స్లో పనిచేసే డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్ మా అందరం కూడా గవర్నమెంట్లోని, ప్రభుత్వంలోని ఇతర డిపార్ట్మెంట్ల సహకారంతో మళ్ళీ ఏదైతే కొత్త వేరియంట్ వస్తుంది అనుకుంటున్నామో, ఏదైతే థర్డ్ వేవ్ రూపంలో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుందని అనుకుంటున్నామో, దాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా సంసిద్ధులై ఉన్నారు. సో దీనికి కావాల్సింది మాకు ముఖ్యంగా ప్రజల భాగస్వామ్యము, ప్రజల సహకారం. ఇంతకుముందు కూడా మనం మొదటి వేవ్ టైంలో కానివ్వండి, రెండవ టైంలో కానివ్వండి, మనం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కోవిడ్ని సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి ఇది రాకుండా కాపాడుకోవడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనకు అన్నీ తెలిసిన విషయమే. ప్రభుత్వ యంత్రాంగం చేపట్టిన చర్యలతో పాటు ప్రజలేదైతుందో ముఖ్యంగా, ఎందుకంటే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి యూకేలో మనకు ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం మనం చూసుకుంటే కేవలం 2.7 డేస్లోనే ఇది డబ్లింగ్ టైం, అంటే డబుల్ అవుతుంది నెంబర్స్ వచ్చేసేసి. అలాగనే కొన్ని యూరోపియన్ కంట్రీస్లో వచ్చేసేసి 1.5 డే 2 డేస్లోనే డబ్లింగ్ అవుతుంది. అంటే ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే లక్షణాలున్న వైరస్, కొత్త వేరియంట్. అలాగనే దీనికి సంబంధించిన లక్షణాలు కూడా, సింటమ్స్ కూడా మైల్డ్ సింటమ్స్ ఉన్నాయి. అంటే అది తలనొప్పి దగ్గర నుంచి, ఒళ్ళు నొప్పుల దగ్గర నుంచి, ఎక్కువగా నీరసంగా నిస్సత్తువుతో ఉండటం, వీటితో పాటు జలుబు, దగ్గు. ఇప్పుడు వచ్చిన ఈ వేరియంట్ వచ్చేసేసి ఇట్స్ ఏ మిక్స్ ఆఫ్ కోవిడ్ అండ్ ఆల్సో కోల్డ్. సో ఈ రెండు లక్షణాలు మిక్స్ అయి ఉన్న కొత్త వేరియంట్. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా మనకి అందుబాటులో లేదు. ఇప్పుడే అది ఫాస్ట్గా స్ప్రెడ్ అవడం జరుగుతుంది. ముఖ్యంగా వివిధ రకాల వ్యక్తులు, అది వయోవృద్ధులు అనుకోండి, అలాగనే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు అనుకోండి, చిన్నపిల్లలు అనుకోండి, ఇలాంటి వాళ్ళలో ఎట్లా యాక్ట్ చేస్తుంది కొత్త వేరియంట్ అనేది మనకి పూర్తి సమాచారం లేదు. బట్ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి, రేపొద్దున ఇది పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వైరస్కి ఎక్స్పోజ్ అవుతే మైల్డ్ సింప్టమ్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ అవసరం అవుద్ది. సో వైద్య వ్యవస్థ మీద కూడా ఎంతో కొంత భారం పడే అవకాశం ఉంటుంది. సో ఇవి రాకుండా ఉండాలంటే ప్రజలు ముఖ్యంగా మాస్క్ ధరించడం, అండ్ ఎస్పెషల్లీ ఈ వేరియంట్లో కొంచెం ఎస్కేప్, వ్యాక్సిన్ నుంచి కూడా అక్కడక్కడ కొంచెం ఎస్కేప్ అయ్యే గుణాన్ని కూడా మనం చూస్తున్నాం.